एपी मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी टीडीपी नेता सोमिरेड्डी चंद्रमोहन रेड्डी विमर्शलु गुप्पिंचारु जगन को वाईएसआर को राजकीय भिक्ष पेट्टिंदी सीमावासुले अनि सोमिरेड्डी अन्नारु सीमावासुलनु जगन भिक्षमेत्तुकुनेला चेस्तुन्नारनि सोमिरेड्डी मंडिपड्डारु नीलल संजीव रेड्डी फलितंगा श्रीशैलं जलाशयं पूर्तयिंदनि सोमिरेड्डी आरोपिंचारु सीमनु सस्यश्यामलं चेस्तामन्न जगन इप्पुडु सीमा प्राजेक्टुनु अड्डुकुंटुंटे नोरु पडिपोयिंदनि सोमिरेड्डी आग्रहं व्यक्तं चेशारु सीमकु जरुगुतुन्न अन्यायंपै एंदुकु प्रश्न टीएमसी नीति तो 10 కోట్ల 50 లక్షల మందికి తాగునీరు అందించవచ్చని సోమిరెడ్డి తెలిపారు రాయలసీమ ప్రాంతానికి జరగబోయే నష్టం లేదు ముఖ్యమంత్రి రాయలసీమ వ్యక్తి రాయలసీమ బిడ్డయుండి వాళ్ళ తండ్రి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు రాజకీయ భిక్ష పెట్టింది రాయలసీమ కానీ రాయలసీమ ప్రజలు భిక్షగాళ్ళైపోయే పరిస్థితి తాగొడదు ఒక ప్రమాదకరమైన పరిస్థితి మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత తీవ్ర కరువు ప్రాంతం అప్లాండ్ ఏరియా ఉండేది రాయలసీమ ఆనాడు నీల సంజీవ్ రెడ్డి గారు శ్రీశైలం ప్రాజెక్ట్ జవహర్లాల్ నెహ్రూ గారితో మాట్లాడి దానికి శ్రీకారం చుట్టి మళ్ళీ రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి దాన్ని ఈ రోజు రాయలసీమ ప్రాంతాన్ని కాపాడేదానికి ఒక ప్రాజెక్ట్ మనకు వచ్చింది అటువంటి ప్రాజెక్ట్ లో ఈ రోజు మీ ఇద్దరు కేసీఆర్ గారు మీరు ఒకరికొకరు కలుసుకున్నారు భోజనాలు పెట్టుకున్నారు మీరు ప్రారంభోత్సవాలకి తెలంగాణలో ప్రాజెక్టులకు మీరు ప్రారంభోత్సవాలకి పోయినారు మీరంతా ఒకరికొకరు కలిసి ఉన్నారు మాకేం అభ్యంతరం సంతోషం కానీ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడ్డంగా రాయలసీమకి నష్టం జరిగే విధంగా శ్రీశైలం జలాల విషయం మాట్లాడుతుంటే మీరు ఎందుకు నోరు మెదపలేకపోతున్నారు ఈ రోజు 810 అడుగుల లెవెల్ లో మీరు లెఫ్ట్ సైడ్ పంప్ హౌస్ జనరేట్ చేసి 8000 చిల్లర క్యూజెక్స్ మీరు సముద్రానికి వదిలేస్తుంటే మీరు 3 రోజులకి 2 మోర్ దన్ 2 టిఎంసీ ఆఫ్ వాటర్ సముద్రానికి పోతుంటే మీరు గమ్ముగా ఎందుకు చూస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి నీటి అవసరం ఎంతో తెలిసిన తర్వాత చట్టానికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం లెఫ్ట్ సైడ్ పంప్ హౌస్ జనరేట్ చేసి సముద్రానికి 8000 చిల్లర క్యూజెక్స్ అంటే దాదాపు 10000 ఎకరాలకి సరిపోయే 10000 ఎకరాల పంట పండించే క్వాంటిటీ 3 రోజులకి మోర్ దన్ 2 టిఎంసీ ఆఫ్ వాటర్ సముద్రానికి వెళ్ళిపోతుంది మీకు టిఎంసీ అంటే తెలుసా అని చెప్పేసి అడుగుతుండా ఒక టిఎంసీ ఉండే విలువ తెలుసా అంటుండా 10 నుంచి 15000 ఎకరాలకు నీళ్ళు అందించే క్వాంటిటీ ఈరోజు సముద్రానికి వెళ్ళిపోతుంటే తమాషా చూసుకుంటారా ఇద్దరు ముఖ్యమంత్రులు అని చెప్పేసి అడుగుతుండా జగన్మోహన్ రెడ్డికి నువ్వు మీరు చెప్పింది ఏంది మీరు చేసేది ఏంది మేము ముఖ్యమంత్రి అయితే రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడే పరిస్థితి వస్తుంది